Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విచారణకు రామోజీ రావు, శైలజ, కిరణ్ దుమ్మ. సిఐడి వాట్ నెక్స్ట్? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏవన్ చెరుకూరి రామోజీరావు, ఈడు శైలజ కిరణ్ తాము గుంటూరులో సిఐడి విచారణకు హాజరు కాలేమని తెలిపినట్లుగా సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరు కాలేమని ఈమెయిల్ ద్వారా సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. మార్గదర్శి మోసాలపై విచారణకు హాజరు కావాలని సిఐడి ఉన్నతాధికారులు గత నెల 25న రామోజీ శైలజకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణంతో తాను విచారణకు హాజరు కాలేనని రామోజీరావు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు శైలజ కిరణ్ సిఐడికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారట. విచారణకు రాలేమని చెప్పారే కానీ ఎప్పుడు హాజరవుతామనే విషయాన్ని వీళ్ళిద్దరూ చెప్పలేదు. 87 ఏళ్ల రామోజీరావుకు ఆరోగ్య సమస్యలు ఉండడం సహజమే. మరి శైలజ కిరణ్ ఎందుకు విచారణకు హాజరు కావడం లేదు? రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు మాత్రమే ఆమె చెప్పారట. రాలేని పరిస్థితులు అంటే ఏమిటో చెప్పలేదు. సిఐడి ఆఫీసులో విచారణకు హాజరు కావడాన్ని అవమానంగా భావిస్తున్నట్లున్నారు. మరి వీళ్ల తాజా సమాచారంపై సిఐడి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రామోజీ వయసును దృష్టిలో పెట్టుకుని శైలజ మహిళ అన్న కారణంతో సిఐడి వీళ్లకు బాగానే మర్యాద ఇచ్చింది. వారి ఇంటికి వెళ్లి 2 సార్లు విచారించింది. దాన్ని అలుసుగా తీసుకుని వీళ్లు ఓవరాక్షన్ చేశారు. దర్యాప్తు అధికారులు తమ ఇంట్లోకి అడుగు పెట్టకుండా చాలాసేపు రోడ్డు మీదే నిలిపివేశారు. సిఐడి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో మార్గదర్శి సిబ్బంది రోడ్డు మీదే పెద్ద గొడవ పెట్టుకున్నారు. దర్యాప్తు అధికారుల విధులను అడ్డుకోవడం కూడా నేరమే అని రామోజీకి తెలియదా? ఆ ఎపిసోడ్ తర్వాతే 3వ విచారణకు వీళ్ళిద్దరినీ గుంటూరులోని సిఐడి ఆఫీసుకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే విచారణకి వీళ్లు ఏదో కారణం చెప్పి గైర్హాజరు కావచ్చు. ఇదే పని గిట్టని వాళ్ళు చేస్తే మాత్రం భూమి బద్దలైపోతుందన్నట్లుగా తన మీడియాలో రామోజీరావు విరుచుకుపడతారు. వివేకానందరెడ్డి కేసులో సిబిఐ విచారణ సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎల్లో మీడియా ఎంతగా వెంటాడింది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే తనకు ఒక రూలు, ఇతరులకు మరో రూలు అన్నట్లుగా రామోజీరావు వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు సిఐడి ఏం చేస్తుందో చూడాలి.